ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 23వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే గో సాసీసు శేషవ్ దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 23వ తేదీన గోచార పరిస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా అభివృద్ధి లభిస్తుంది, ఆర్థిక ఉన్నతి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మీకు పెరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా మీరు గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా కొంచెం ఉపశమనం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే సాయంకాలం దాటిన తర్వాత కొంచెం శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే, అలాగే ఈ యొక్క ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంత వరకు చలిగాలిలో తిరగకండి, మీకు పడని వస్తువులు మీరు తీసుకోకండి, చలిగాలిలో తిరగకండి, చల్లని పదార్థాలు ఇతరత్ర చల్లని వాతావరణంలో ఉండకండి. అలాగే మీకు ఈ ఆయాసాన్ని పెంచే పనులు ఏవి కూడా మీరు చేసే ప్రయత్నం చేయకండి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా గతంలో మీరు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటే, స్థిరాస్తులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే ఆ సమస్యల నుంచి కొంచెం మీకు ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆర్థికంగా మీకు ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, ఆ పరిచయాలు స్నేహంగా మారుతాయి, ఆ స్నేహం కాస్త మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం మీరు ఊహించినట్టుగానే మీరు అనుకున్న పనుల్ని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మీకు సమాజంలో కానీ మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి పేరు రావడానికి, గౌరవం పెరగడానికి, వ్యక్తిగతంగా మీ మీద గౌరవం పెరగడానికి అవకాశం ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయి. ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠవాళికి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభా పాఠవాళిని గుర్తించి పై అధికారులు మీ మీద అపారమైన గౌరవాన్ని ఉంచుతారు. దానివల్ల ఏంటంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడియా ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాల్లో బదిలీల కోసం ప్రయత్నాలు చేసేవాడికి వాడికి ఖచ్చితంగా కూడా స్వస్థాన ప్రాప్తి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు దూర ప్రయాణాలు ఏమైనా పెట్టుకుంటే ఆ దూర ప్రయాణాలన్నీ కూడా వీరికి కలిసి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఈరోజు అంతా కూడా అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి. సజ్జనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల మీరు ఆ దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, అలాగే తీర్థయాత్రా క్షేత్రాలకు కూడా మీరు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి కళారంగాల్లో ఉండేవాళ్ళు కానీ, మీడియా రంగాల్లో ఉండేవాళ్ళు కానీ,
సినిమా రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి ఆశాజనకమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులకు కూడా వారికి స్పెక్యులేషన్ లాభిస్తుంది. వారు అనుకున్నట్టుగా అనుకున్న రీతిలో వాళ్ళకి అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున పరిస్థితులన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగానే మారుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కూడా ఈ రోజున ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఏకాగ్రత కుదిరి చదువు మీద ధ్యాస పెడతారు, చదువు మీద దృష్టి పెడతారు. దానివల్ల వాళ్ళ విద్యలో మంచి ఆశాజనకమైన ఫలితాలని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది. అలాగే వాళ్ళు మీతో మంచి బాండింగ్ ఏర్పరచుకుంటారు. వాళ్ళతో మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడి ఇద్దరి మధ్య మంచి రిలేషన్ డెవలప్ అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఏదో విధంగా ఖచ్చితంగా కూడా మీకు విజయాన్ని వరించి పెడుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆత్మవిశ్వాసం విడిచిపెట్టకుండా కనుక మీరు పూర్తి చేయగలిగితే అన్ని పనుల్లో కూడా మీరు సంపూర్ణమైన విజయం సాధిస్తారు. ఆ సంపూర్ణమైన విజయం తెచ్చిపెట్టిన ఆనందంతో సంతోషంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానికి తోడు విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆరాధన మీరు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చే ఏదైనా ఆటంకాలు ఉంటే మీ పనుల్లో ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి మీకు ఖచ్చితంగా కూడా సాంత్వన లభిస్తుంది. మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. నమస్కారం.